హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అండి అందరూ? ఈరోజు వీడియోలో పప్పు చింతచిగురిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. సో అయితే ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని దానిలో ఒక కప్పు కందిపప్పును యాడ్ చేసుకోవాలి. దీన్ని ఒక 2 సార్లు ఇలా వాష్ చేసుకుని తర్వాత దీనిలో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక కప్పు కందిపప్పుకి 2 కప్పుల వరకు వాటర్ పడుతుంది. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక గంట సేపు నానబెట్టుకుంటే కనుక మనకి పప్పు అనేది త్వరగా కుక్ అవుతుందండి. తర్వాత దీనిలో కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలానే ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని ఒక 3 విజిల్స్ రానివ్వాలి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూతను ఓపెన్ చేసి చూసుకుంటే మనకి పప్పు అనేది ఇలా కుక్ అయిపోయి ఉంటుందండి. తర్వాత దీనిని ఒక పప్పు గుత్త తీసుకొని దానితో ఇలా అంతా కూడా బాగా మెదుపుకోవాలి. ఇలా మెదుపుకోవడం వల్ల మనకి పప్పు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇలా అంతా కూడా బాగా మెత్తగా మెదుపుకున్న తర్వాత దీనిలో క్లీన్ చేసుకున్న చింతచిగురుని యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలో రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, చిటికెడు పసుపుని యాడ్ చేసుకుని దీనిని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి. తర్వాత తాలింపు వేసుకోవడానికి స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని దానిలో నెయ్యిని యాడ్ చేసుకోవాలి. మనకి పప్పు తాలింపుకి నెయ్యి అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. నెయ్యి అనేది హీట్ అయిన తర్వాత దానిలో వెల్లుల్లి రమ్మలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అలానే ఎండుమిర్చిని యాడ్ చేసుకుని ఈ తాలింపుని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి తాలింపు అంతా కూడా ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలో మనం కుక్ చేసుకున్న చింతచిగురు పప్పుని దీనిలో యాడ్ చేసేసుకుని ఇంకొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇలా ఇంకొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చింతచిగురు పప్పు అయితే రెడీ అయిపోయింది. ఈ పప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. సో దీనిని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. దాని ద్వారా నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.